ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల స్వామి విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒకవైపు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక సూచన చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే తాను చెప్పిన ఒక్క పని చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులను ప్రభుత్వం నియంత్రించాలని పరిపూర్ణానంద కోరారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత మార్పిడుల వ్యతిరేక చట్టం చేయాలని ఆయన సూచించారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత ఈ బిల్లు ప్రవేశపెట్టారని పరిపూర్ణానంద గుర్తు చేశారు. జగన్ కూడా ఈ చట్టం తెస్తే రాష్ట్రంలోని హిందూ సమాజమంతా జగన్ వెంట ఉంటారని పరిపూర్ణానంద పేర్కొన్నారు. ఇటీవల జగన్ చాలామంది స్వామీజీలను కలుస్తున్నారని, మత మార్పిడుల వ్యతిరేకత చట్టం తెస్తే ఆయన హిందువులకు దగ్గరవుతారని స్వామి పేర్కొన్నారు. పరిపూర్ణానంద స్వామి భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉంటారు. ఆయన గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పరిపూర్ణానంద కీలక స్థానంలో ఉంటారని కూడా ప్రచారం జరిగింది. కాగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మతముద్ర పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని జగన్ పదే చెప్తున్నారు. ఇటీవల విజయవాడలో గణపతి సత్యదానంద ఆశ్రమాన్ని కూడా జగన్ సందర్శించారు. తాను అన్ని మతాలను సమానంగా చూస్తానని, అయినా కూడా తనపై కుట్రపూరితంగా మతముద్ర వేస్తున్నారంటూ జగన్ చెప్పినట్లు గణపతి సత్యదానంద వెల్లడించారు. Press the bell icon on the YouTube app and never miss another update.